ఈరోజు సీమాంధ్ర ఎంఆర్పిఎస్ ఏపీ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో రేపు మార్చి 24వ తేదీ విజయవాడ ప్రెస్ క్లబ్లో హోటల్ ఐలాపురంలో దళిత గిరిజనుల ఐక్య వేదిక సదస్సు పేరుపోగు వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ సదస్సుకు కూడా అన్ని జిల్లాల నుంచి దళిత గిరిజనులందరూ కూడా భారీ సంఖ్యలో విజయవాడకి రావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు పేరుపోగు వెంకటేశ్వరరావు గారు ఒక మంచి నిర్ణయం ఒకటి తీసుకున్నారు. ఏంటంటే ఈరోజు రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో కూడా దళితులకు రెండు కళ్ళు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు. ఆ ఇద్దరు దళితులకు రెండు కళ్ళు అన్నప్పుడు ఇద్దరిని సమానంగా చూసి రెండు విగ్రహాలు స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసి ప్రభుత్వం చింతశుద్ధి ఏదో నిరూపించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందువల్ల అంటే ఈరోజు జగజ్జీవన్ రావు గారు భవనం ఏర్పాటు విగ్రహం ఏర్పాటు చేయకుండా ఉంటే అంటే మీకు మాదిగులు ఓటు అవసరం లేనట్టే అని మేము భావిస్తూ ఉన్నాం. సీమాంధ్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పందిటి సుబ్బయ్య మాదిగ గారి ఆధ్వర్యంలో ఈరోజు విలేకరుల సమావేశం జరుగుతూ ఉంది. నా పేరు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ, ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు, తెలుగు రాష్ట్రాల చైర్మన్. మా ముఖ్య ఉద్దేశం విజయవాడ స్వరాజ్య మైదానంలో 125 అడుగుల బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని స్మృతివనం పేరుతో ఏర్పాటు చేసి అందులో కాంస్య విగ్రహం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పెడుతున్న ఆ సందర్భాన్ని మేము అభినందిస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ దళిత బలహీన వర్గాల పీడిత జాతుల విముక్తి కోసం, అంటరాని బతుకుల విముక్తి కోసం పోరాటం చేసినటువంటి ఆ మహనీయుడి విగ్రహాన్ని పెట్టడాన్ని మేము అభినందిస్తున్నాం. అదే సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ దళిత గిరిజన వెనుకబడిన జాతులకు వాళ్ళ అభివృద్ధి కోసం రాజ్యాంగంలో రిజర్వేషన్లను ప్రతిపాదిస్తే ఆ ప్రతిపాదించిన రిజర్వేషన్ని అమలు కానియకుండా అగ్రకులాల వాళ్ళు అడ్డుకుంటున్నప్పుడు ఆ రిజర్వేషన్ని చట్టం చేయడం కోసం, ఆ రిజర్వేషన్ని పొందుపరచడం కోసం, అమలు చేయడం కోసం డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు ఎనలేని కృషి చేశారు. ఆయన చేసినటువంటి కృషి వల్లే ఈ రోజున లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయన్నా, విద్యా అవకాశాలు వచ్చాయన్నా, రాజకీయ అవకాశాలు వచ్చాయన్నా అది డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు పూనుకోబట్టి ఆ రోజున వచ్చాయి. ఆ రోజుల్లోనే 10 సంవత్సరాల కాలంలోనే రిజర్వేషన్ని తీసివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసినప్పుడు మళ్ళీ తిరిగి వాటిని పెద్ద యుద్ధం చేసి ఆ రిజర్వేషన్లు శాశ్వతంగా కొనసాగించినటువంటి ఘనత డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారిది. కాబట్టి వారిద్దరూ దళిత గిరిజన వెనుకబడిన జాతులకి రెండు కళ్ళులాగా మేము పనిచేశారు, రెండు కళ్ళులాగా మేము భావిస్తూ ఉన్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏమంటున్నాడంటే ఎస్సీ ఎస్టీలు ఐక్యత నేను కోరుకుంటానని చెప్తున్నాడు. మరి అదే నిజమైతే రెండు కళ్ళుగా భావిస్తున్నటువంటి ఇద్దరు విగ్రహాలు పెట్టకుండా కేవలం ఒక అంబేద్కర్ విగ్రహం మాత్రమే పెట్టి జగజ్జీవన్ రావు విగ్రహాన్ని విస్మరిస్తే ఆంధ్రప్రదేశ్లో మరి దళిత గిరిజన వెనుకబడిన జాతులు అసంతృప్తిగా ఉంటారనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గుర్తించటం లేదని మీ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇవాళ ఒక విగ్రహం పెట్టడం అంటే మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టడమే అవుతుంది. రెండు కళ్ళుగా భావించాల్సిన ఆ మహనీయుల విగ్రహాలని పెట్టకుండా కేవలం ఒక విగ్రహం పెట్టడం ద్వారా ఆంధ్ర రాష్ట్ర రాజధాని అయినటువంటి నడిబొడ్డు నగరం మీద ఏదైతే విగ్రహం పెడుతున్నారో అది చిరస్థాయిగా అనేక కులాలు, అనేక వెనుకబడినటువంటి జాతులు, అనేక రకాలుగా
బాబా సాహెబ్ అంబేద్కర్ బాబు జగజ్జన్ రావుల ఆశయాల కోసం పోరాడేటటువంటి వాళ్ళు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి అవకాశాలని అందిపుచ్చుకున్నటువంటి వాళ్ళు కానీ అసంతృప్తి చెందే అవకాశం ఉంది. కాబట్టి మాల మాదిగల మధ్య వైసీపీ ప్రభుత్వం చిచ్చు పెడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి తక్షణమే ఆలోచించి ఇద్దరు విగ్రహాలను వెంటనే పెట్టాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 సంవత్సరాలు గడుస్తున్నా మాదిగ కార్పొరేషన్కి ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదు. అలాగే మాల కార్పొరేషన్ కానీ రెల్లి కార్పొరేషన్ కానీ వాళ్ళు కూడా నిధులు కేటాయించలేదు. అదేవిధంగా ఇవాళ 4 ఎమ్మెల్సీలు మాల సోదరులకి వైసీపీ ప్రభుత్వం ఇస్తే కేవలం 2 మాత్రమే మాదిగలకు ఇచ్చారు. అది కూడా డొక్కా మాణిక్యవర ప్రసాద్ని తీసేసి ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో మరి మరొక వ్యక్తికి ఇవ్వటం అనేది జరిగింది. కాబట్టి ఇది సరైన విధానం కాదు. మాలలకు 4 ఎమ్మెల్సీలు ఇచ్చినట్లే మాదిగలకు కూడా ఇవ్వాలని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో 50 లక్షల మంది మాలలు ఉంటే 50 లక్షల 50 వేల మంది మాదిగలు ఉన్నారనే విషయాన్ని వైసీపీ ప్రభుత్వం గుర్తించకపోవటం అనేది అత్యంత దారుణమైన విషయం.